అది బాగా భయంకరంగా ఉంటుంది ఊహించడానికి మనం ఊహించ
ప్రకటికరణ వెంటనే హల్లెలూయా ఇది ప్రకటికరణ వెంటనే హల్లెలూయా ఇది ప్రకటికరణ వెంటనే హల్లెలూయా ఇది సౌర బిల్లు కొట్టుకొని వెంటనే హల్లెలూయా కేంద్ర ప్రభుత్వమని వైఖరి హల్లెలూయా కేంద్ర ప్రభుత్వమని వైఖరి హల్లెలూయా కేంద్ర ప్రభుత్వమని వైఖరి హల్లెలూయా జై యేసు జీవవాద్ జై యేసు జీవవాద్ జై యేసు జీవవాద్ జై యేసు జీవవాద్ 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 జై యేసు జీవవాద్ 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 జై యేసు జీవవాద్ 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 జై యేసు 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 జీవవాద్ విద్యుత్ సంకరణ వెంటనే స్లోగన్ తో మొదలు పెట్టుకోవడం జరిగింది మరియు మన జేసీ ఆఫ్ ఆమెన ప్రతి ఒక్క అసోసియేషన్స్ అయినా యూనియన్స్ అయినా కరోనా బిల్లుకు వ్యతిరేకంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా ఇలా విద్యుత్ ఉద్యోగులు మహాధర్ణ చేసి నిరసన తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు మనము ఈ జగిత్యాల ఇసుక కార్యాలయం నందు కూడా మన జిల్లాలోని మిత్రులంతా కలిసి ఇక్కడ సమావేశమై ధర్నా చేసి నిరసన తెలపడానికి నిర్ణయం తీసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఒక స్వార్థపూరితమైన ఆలోచనతోని ఒక కుట్రతోని ఈ బిల్లును ప్రైవేట్ చేయాలని చెప్పేసి ఈ విద్యుత్ సంస్థను ప్రైవేట్ చేయాలని చెప్పేసి బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం వల్ల ఎవరికయ్యా లాభం మనకు ఆలోచిస్తుంటే ఇవాళ రైతులకు లాభమా ఇలా సామాన్య ప్రజానికానికి లాభమా మరి ఎవరికి మధ్యతరగతి వాళ్ళకి లాభమా అది ఏమి కాదు. కేవలము ఈ దేశాన్ని తిండి పీడిస్తున్న పెట్టుబడిదారులు ఇలా బిఎస్ఎన్ఎల్ జియోగా మారిపోయింది ఇలా చాలా చాలా ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళు పెట్టుబడిదారులు ఈ ఇందులో పెట్టుబడులు పెట్టి ఈ భారతదేశాన్ని పిచ్చి పీడిస్తున్నారు. మరి కేవలం ఈ బిల్లు ప్రవేశపెట్టి చట్టం అయిన తర్వాత కేవలము ఈ పెట్టుబడిదారులకు ఈ అనిల్ అంబానీ కావచ్చు లేకుంటే ముఖేష్ అంబానీ కావచ్చు ఈ కార్పొరేట్ పెట్టుబడిదారులకు లాభమే తప్ప ఇందులో ఎవరికి కూడా నయా పైస లాభం లేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం అయ్యా పెట్టుబడిదారులు మీరు ఇలా మీరు ఈ భారతదేశాన్ని పీల్చి పీడించి ఒక 100 కోట్లు సంపాదించుకున్నారు. ఇలా ఈ విద్యుత్ సంస్థలో కూడా పెట్టుబడి పెట్టి 1000 కోట్లు సంపాదించుకొని మంచిగా దాచుకొని మేము రేపు ఎలక్షన్లో పోటీ చేస్తాం. ఆ డబ్బు మా గెలుపుకు మీరు పెట్టుబడి పెట్టి మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అప్పచెప్తాం అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో ఈ బిల్లును ఈ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి ఈ బిల్లు చట్టమైతే మరి ముఖ్యంగా వీళ్ళు బాగుపడతా ఉంటే మరి ఇలా రైతాంగం ఉన్నది ఈ తెలంగాణలో దాదాపు 30 లక్షల వ్యవసాయ పంప్ సెట్లు ఉన్నాయి. మరి ఈ చట్టమైన తర్వాత ఈ 30 లక్షల వ్యవసాయ పంప్ సెట్లకు అందరికి కూడా మీటర్ పెట్టడం జరుగుతుంది. మరి మీటర్ పెడితే ఇలా ఒక సామాన్య రైతు ఒక మధ్యతరగతి రైతు ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు సాగు చేసుకున్న రైతు ఇలా 60,000 నుండి 70,000 రూపాయల వరకు కరెంటు బిల్లే కట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇలా నేను మీ మీడియా ద్వారా ఇలా రైతన్నలకు ఇలా మధ్యతరగతి వాళ్లకు అప్పీల్ చేస్తున్నాము అయ్యా మేధావులు ఆలోచించండి ఇలా రైతులు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. మరి ఇలా ఈ 60,000 నుండి 70,000 వరకు ఒక రైతు కరెంటు బిల్లు కడితే ఇలా ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ ఉద్యోగస్తులు ఈ తెలంగాణ రాష్ట్రంలో కనుక మనం చూసుకుంటే 50,000 ఉద్యోగస్తులు ఉన్నారు ఒక 25,000 ఆర్టిజన్స్ ఉన్నారు మొత్తం కలిపి 70,000 ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 2020 వరకు ఉన్న బిల్లును మనము వ్యతిరేకిస్తూ మేము సామరస్యంగా మా ఆఫీస్ ఆవరణలో ధర్నా చేస్తున్నాం. కాబట్టి మీ పబ్లిక్ అందరూ కూడా సహకరించవలసింది కోరుతున్నాం. పత్రికా విలేకరులు మరియు మా జేఏసీలో ఉన్న అన్ని సంఘాలు ట్రేడ్ యూనియన్స్ గౌరవ ఎస్సీ గారిని
అందరినీ కూడా ధన్యవాదాలు పెడతామని అంటున్నారు. ఇవాళ సాయంత్రం వరకు రేపటి ప్రోగ్రామ్ అనేది రేపు ఏం చేయాలనేది ఇవాళ సాయంకాలం 7 గంటలకు మనకు తెలుసు. అంటే ఇది నేషనల్ కోఆర్డినేషన్ అంటే సెంట్రల్ లెవెల్ల భారతదేశంలోని అన్ని యూనియన్లు కలిపి వాళ్ళ ఆదేశాల ప్రకారంగా ఈ కార్యక్రమం చేపడతాం. రోజు సాయంత్రం మాకు ఉద్యోగులు కేఏసీ తరఫున ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్ సవరణ చట్టం 2022 ఉద్యోగ సంఘాలు అన్నీ సమైక్యంగా దీనికి నిరసన తెలియజేసుకుంటూ జిల్లా లోపల ఉన్న ప్రతి కార్మికులు ఉద్యోగస్తులు ఈరోజు ధర్నాలో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిసిటీ సవరణ చట్టం కనుక వస్తే అటు ఉద్యోగస్తులకు అటు వినియోగదారులకు భారీ ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని చెప్పేసి జేఏసీ తరఫున డైరెక్షన్స్ రావడం జరిగింది. సో అటు వినియోగదారుల తరఫున కానీ ఆర్గనైజేషన్ ప్రొటెక్ట్ చేసుకునే తరఫున కానీ ఉద్యోగస్తుల సేఫ్టీ కానీ ప్రొటెక్షన్ తరఫునే కానీ జేఏసీ పిలుపు మేరకు ఈ జిల్లాలో ఉన్న ప్రతి కార్మికులు ఇంజనీర్స్ అకౌంట్స్ అందరి సిబ్బంది ధర్నాలో పాల్గొనడం జరిగింది. వినియోగదారులు కూడా సహకరించాలని విజ్ఞప్తి.